సిస్టిక్ ఫైబ్రోసిస్ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ట్రీట్మెంట్. సిస్టిక్ ఫైబ్రోసిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఏంటి అని అంటే, ఇది సిఎఫ్టిఆర్ జీన్ అంటుంటుందండి. సో ఆ జీన్ మ్యూటేషన్స్లో తేడా వచ్చినప్పుడు మనకి సిస్టిక్ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా చిల్డ్రన్స్లో వాళ్ళల్లో మనము అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళల్లో ఏమవుతుందంటే, క్రూడ్గా అంటే లైక్ లే మ్యాన్లో మనం ఎలా చూసుకోవాలి అని అంటే, స్వెట్ క్లోరైడ్ టెస్ట్ అంటాం అనమాట. సో స్వెట్ క్లోరైడ్ టెస్ట్ అంటే ఏంటంటే, నార్మల్ పర్సన్స్కి మనము సో ఇట్లా చూసుకుంటే ఏంటంటే, ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్లో అది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి ఉప్పగా అట్లా ఉన్నప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనము దానికి సంబంధించి ఫర్దర్గా కావాలి అని అంటే జీన్ మ్యూటేషన్స్ ఉంటుంది, అంటే లైక్ ల్యాబొరేటరీకి పంపించేసి సెంట్రల్లో మనకి హైదరాబాద్లో కూడా కొన్ని ఆచారం అక్కడిక్కడ నౌ డేస్ ప్రైవేట్లో కూడా చేస్తున్నారు. సిఎఫ్టిఆర్ జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ జీన్ మ్యూటేషన్స్ ఉంటే వీ కెన్ డయాగ్నోస్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనమాట. సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళల్లో నాట్ ఓన్లీ లంగ్స్, ఇట్ కెన్ ఇన్వాల్వ్ లైక్ అదర్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. లైక్ దే మే హ్యావ్ దిస్ సైనసైటిస్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఆర్ లైక్ డెక్స్ట్రోకార్డియా ఉండొచ్చు. అంటే యూజువల్గా హార్ట్ వచ్చి లెఫ్ట్కి ఉంటుంది, వాళ్ళల్లో రైట్కి ఉండొచ్చు. లేకపోతే సైటస్ ఇన్వర్సస్ అంటాం అనమాట, ఏంటంటే రైట్ సైడ్ అబ్డామిన్ పార్ట్స్ వచ్చేసరికి లెఫ్ట్కి రావచ్చు. ఇలా రకరకాల చేంజెస్ రావచ్చు అనమాట సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళలో. సో అది మనం సిఎఫ్టిఆర్ జీన్ మ్యూటేషన్ చేసుకుని దానికి తగ్గట్టు ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది.